ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. యోబు గ్రంథము 42:10. The Lord restored his fortunes and gave him twice as much as he had before. Job 42:10. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలు బాగుండాలంటే, మన బ్రతుకులు మారాలంటే దేవుడు తప్పకుండా మన జీవితంలో ఉండాలి. ఆయన ద్వారా తప్ప మరే ఏ ఇతర వాటి వలన మన జీవితాలు మార్చబడవండి. లోకంలో మనం చూస్తే అనేక రకాలైన అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. మా సబ్బు వాడండి, మా ఇన్స్టిట్యూట్కి రండి, మా హాస్పిటల్కి రండి, మా స్కూల్లో చేర్పించండి. ఎందుకండి చేర్పించాలి? ఎందుకండి మీ దగ్గరికే రావాలి అంటే అందరూ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, మా దగ్గరికి వస్తే మీ పిల్లలు బాగుపడతారు, మా దగ్గరికి వస్తే మీ అనారోగ్యము పోతుంది, మా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మీరు మంచిగా కనబడతారు. ఎవరికి వారు, వారిదే మంచి, వారిదే నిజము, ఇక ఈ లోకమంతా అబద్ధము అన్నట్లు చెబుతారు. సరే అని వారి దగ్గరికి వెళ్తే వారి ప్రొడక్ట్స్ వాడితే ఏమీ యూజ్ ఉండదు. అందరిలానే వారు వారి యొక్క లాభాపేక్ష కోసం చేస్తుంటారు. కానీ సజీవుడైన దేవునికి, సర్వసృష్టికర్త అయినటువంటి దేవునికి ఎటువంటి లాభాపేక్ష లేదు. నిజంగానే ఆయన దగ్గరికి వచ్చిన వారి జీవితాలు మార్చబడతాయి. ఆయన ఇచ్చే దేవుడే కానీ తీసుకునే దేవుడు ఏమాత్రము కాదు. ఆయన నిన్ను అభివృద్ధి చేసే దేవుడే కానీ నిన్ను నశింప చేయాలనే ఆలోచన కలిగిన వాడు ఎంత మాత్రం కాదు. ఈరోజు లేఖన భాగంలో మనం చూస్తే యోబును గురించి కొన్ని మాటలు, అతని జీవితాన్ని మార్చినటువంటి మాటలను మనం చూడవచ్చు. యోబుకు క్షేమస్థితి వచ్చింది అని, అతనికి పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అతను పొందుకున్నాడు అని చాలా క్లియర్గా ఉంది. అంటే ఇంతకు ముందు యోబు గొప్పవాడు అని, ఆస్తిపరుడు అని, సమాజంలో మంచి గౌరవం ఉందని, అతను చాలా సేఫ్గా ఎటువంటి అనారోగ్యం లేకుండా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ఏ సమస్యలు అతనికి లేకుండా జీవించినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. యోబు గురించి ఇలా వ్రాయబడి ఉంది, అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లును, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అంత గొప్ప ఆస్తిపరుడు ఒకనొక దశలో ఏమీ లేని వ్యక్తిగా 0 అయిపోయాడండి. ఏమీ లేనివాడిగా, ఎవరూ లేనివాడిగా, ఒంటరిగా మిగిలిపోయాడు. దానికి మెయిన్ రీజను ఎవరు అంటే అపవాది, సాతాను. మనం కూడా చూస్తుంటాం, మనం మన యొక్క కళ్ళ ముందే గొప్ప స్థాయిలో మంచి చదువు చదువుకొని గొప్పగా జీవించిన వారు ఇప్పుడు ఎందుకు కూడా పనికి రాని వ్యక్తులుగా, సమస్తము కోల్పోయిన వ్యక్తులుగా ఉంటున్నారు. దానికి కారణం వెతికితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన సమాధానం చెబుతారు. కొందరు మోసపోయామని, కొందరు బిజినెస్లో లాస్ అయ్యామని, కొందరు ఆరోగ్యం బాగలేదు అని, మరికొందరు వారికున్న వ్యసనాల వలన అని ఇలా చెబుతుంటారు. అనగా సాతాను ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క మైనస్ని పెట్టి వారు పడిపోయేలాగా చేస్తాడు. దేవుడు బిడ్డలైన మనము ఆనందంగా ఉంటే వాడు చూడలేడు. మనం ఎంత సంతోషంగా ఉంటే వాడికి అంత దుఃఖం ఎక్కువైపోతుంటుంది. యోబు తనకున్న సమస్తాన్ని కోల్పోవడానికి కారణం అపవాది, సైతాను. యోబు నుండి అన్ని తీసుకున్నాడు, ఆస్తిపాస్తులు, గొడ్లు, గొర్రెలు, పనివారు అన్నిటినీ తీసుకున్నాడు. కానీ దేవుడు ఏమి చేశాడండి, యోబు పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇచ్చాడు. అది కూడా రెండంతలుగా ఇచ్చాడని వాక్యంలో మనం చూడవచ్చు. అయితే ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, యోబు దగ్గర నుండి అపవాది అన్ని తీసుకున్నాడు, కానీ
దేవునిపైన విశ్వాసాన్ని తీసుకోలేకపోయాడు. ఆ విశ్వాసము ద్వారానే పోగొట్టుకున్నవన్నీ తిరిగి యోబు పొందుకున్నాడు. ఈరోజు నా నీ దగ్గర నుండి కూడా అపవాది అన్నీ దొంగిలించి ఉండొచ్చు. నీ సంతోషము, నీ ఉద్యోగము, నీ కుటుంబ జీవితము, నీ ఆరోగ్యము, నీ హృదయములో సమాధానము ఏదైనా నువ్వు కోల్పోవచ్చు. కానీ దేవునిపైన నమ్మకాన్ని కోల్పోకు. ఆయన నీ జీవితము మారుస్తాడు అనే విశ్వాసాన్ని నీవు పోగొట్టుకోకు. ఈ లోక సంబంధులు నీ దగ్గర నుండి ఎప్పుడూ ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటారు. ప్రేమ కావచ్చు, ధనం కావచ్చు, నీకున్న అధికారం కావచ్చు, నీ దగ్గర ఉన్న వస్తువులు కావచ్చు, నీ సమయం కావచ్చు. కానీ దేవుడు నీకు ఇచ్చేవాడు. నీవు ఆయనను నమ్మి వస్తే, ఆయనపై నమ్మకం ఉంచితే రెండంతలుగా దేవుడు నీకు ఇస్తాడు. ప్రేమైనా, ధనమైనా, ఆరోగ్యమైనా, కుటుంబమైనా, అన్నీ దేవుడు నీకు రెండంతలుగా ఇచ్చేస్తాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసముతో జీవించడం నేర్చుకో. నీవు తప్పక అభివృద్ధి చెందుతావు, ఆశీర్వదింపబడతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడవైన దేవా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా. ఈరోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, మీరు మరలా యోబునకు క్షేమ స్థితిని కలగజేశారనే వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని ఎంతగానో బలపరిచారయ్యా. మేము పోగొట్టుకున్న సంతోషము, మేము పోగొట్టుకున్న ఆరోగ్యము, మేము పోగొట్టుకున్నటువంటి శాంతి సమాధానమును తిరిగి మరలా మాకు రెండంతలుగా దయచేస్తారని అయ్యా ఎంతో తండ్రి అమూల్యమైనటువంటి మీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని ఆదరించారు, బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున అయ్యా అన్నీ పోగొట్టుకొని, ఆస్తులు పోగొట్టుకొని, అంతస్తులు పోగొట్టుకొని, పేరు పోగొట్టుకొని అయా తండ్రి అయా మనుషుల పైన తండ్రి నమ్మకం పెట్టుకొని అయా మోసపోయిన స్థితిలో ఈ రోజున బిడ్డలు ఉంటుండగా ప్రభువా మీరే తండ్రి బిడ్డలను ఓదార్చండి, బలపరచండి, ఆదరించండి నా ప్రభువా. అయా బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా, అయా మీరే సహాయం దయచేయండి ప్రభా. కూర్చోలేని స్థితిలో, నడవలేని స్థితిలో, మాట రాని స్థితిలో బిడ్డలు ఉంటుండగా ప్రభువా అయా మీ యొక్క కనికర హస్తము వారిపైన ఉంచి సంపూర్ణ విడుదలను దయచేయండి. స్వస్థపరిచే దేవుడవు నీవే నా తండ్రి. నీ వైపు చూస్తుండగా అద్భుత కార్యం జరిగించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అయా. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య సమాధానంను దయచేయండి. ప్రేమ కలిగి వారు ఉండడానికి కృపను అనుగ్రహించండి. కుటుంబములో ప్రభువ అయా ఆస్తి తగాదాలు వీటన్నిటి నుండి విడుదల దయచేయండి. అన్నదమ్ముల మధ్య సమాధానము దయచేయండి. అత్తకోడల మధ్య సమాధానమును దయచేయండి ప్రభువ అయా. ముఖ్యంగా నా ప్రభ ఈ రోజున నా తండ్రి చిన్న బిడ్డలుగా ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నా ప్రభా. యవన బిడ్డలను తండ్రి మీరు దీవించండి ప్రభా, వారిని ఆశీర్వదించండి అయా. యవన వయసులో మీ యొక్క జ్ఞానాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మీ అందు భయభక్తులు కలిగినటువంటి జీవితము వారికి మీరు ప్రసాదించండి అయా. అదేవిధంగా ప్రభా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు ప్రభా మీరే న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువ వివాహాల విషయంలో మీ సన్నిధిని మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి అయా. వారి వివాహము తండ్రి మీ చిత్తములో జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సంతాన వృద్ధిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువ ఎందరైతే బిడ్డలు ప్రభ ప్రయాణాల్లో ఉన్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి అయా. వారి ప్రయాణము తండ్రి సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి అయ్యా. దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్త పనిలో ముందుకు వెళ్తుండగా ప్రభ అయా మరి తండ్రి వారిని తండ్రి మీరే ప్రోత్సహించండి. వచ్చే ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచేయండి అయా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటుండగా ప్రభా మీరే వారిని ధైర్యపరచండి అయా. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా మీరు దీవించండి అయ్యా. అయా మా భారతదేశముకు మీరు తోడుగా ఉండండి ప్రభా అయా. మీ యొక్క కనుదృష్టి మా భారతదేశం పైన ఉండులాగున సహాయము దయచేయండి నా తండ్రి. విధవరాల పక్షాన న్యాయమును తీర్చండి నా తండ్రి అయా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు ప్రభ. ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో
విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో నిజముగా మొరపెట్టు వారికి మీరు తండ్రి సమీపముగా ఉండే దేవుడవు తండ్రి. మీరే సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని అయా మీ పాద సన్నిధిన చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.